పాతగుండూరు విధ్వంసం ఘటనపై పోలీస్ బాస్ సీరియస్ అయ్యారు. విధ్వంసంకు కారకులుగా ఉన్న వారి వేట ప్రారంభించారు పోలీసులు. ఘటనా సమయంలో చిత్రీకరించిన వీడియో ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. విధ్వంసం సమయంలో వదిలి వెళ్లిన వాహనాల ద్వారా వారి వివరాలు సేకరిస్తున్నారు. 307, 324 సెక్షన్లతో పాటు మరికొన్ని ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం చాలా విచారకరమన్నారు ఎస్పీ. చూస్తే వెహికల్స్ కూడా గ్లాస్ అద్దాలు, ఒక ఫైర్ వెహికల్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వెహికల్ ఇట్లా డ్యామేజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా పాటు పోలీస్ అధికారుల మీద కూడా, అంటే కానిస్టేబుల్స్ కానీ లేకపోతే ఒక రిజర్వ్ ఇన్స్పెక్టర్ కానీ, టోటల్ 15 మంది మీద ఈ రాళ్లు తగిలి ఇంజరీస్ అయినాయి. అన్ని కూడా వూండ్ సర్టిఫికెట్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ హాస్పిటల్ వీఆర్ కలెక్టింగ్. ఇట్స్ అన్ ఎవిడెన్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, అదే కాకుండా హైవేని బ్లాక్ చేయడం కూడా జరిగింది. హైవేని మన అడ్వర్సర్లు ఎప్పుడు కూడా బ్లాక్ చేయం. దేనికి కూడా మనం హైవే బ్లాక్ చేయడానికి పర్మిషన్ కానీ హైవే బ్లాక్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగిని ఎవరి మీద ఎప్పుడైనా ఆపేసినప్పుడు అది 353 ఐపీఎస్ కింద పెడతాము. అన్లాఫుల్ అసెంబ్లీ కింద మనం సెక్షన్స్ పెట్టడం కూడా జరిగింది. ఇదే కాకుండా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అదే కాకుండా గవర్నమెంట్ ఆఫీసర్ని దాడి చేయడం, కొంతమందికి బ్లడ్ కూడా వచ్చింది కాళ్ళ దగ్గర నుంచి. అది కూడా వీ హ్యావ్ రిజిస్టర్డ్ విత్ 307 ఐపీసీ, 324 ఐపీసీ కింద సెక్షన్స్ మేము రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మేము ఎవరిని అదుపులో తీసుకెళ్ళరు.